బాగలేదు రజనీకాంత్ ఇస్ బ్యాక్ వింటేజ్ తలైవా ఇస్ బ్యాక్ అన్న మామూలు లేదు చాలా బాగుంది సినిమా అయితే ట్విస్టులు మీద ట్విస్టులు నడిస్తే అసలు అసలు సినిమా మరి ఇంకా తిరిగి లేదన్న ఒక రేంజ్ లో చూపించింది ఇంకా సెంటిమెంట్ ఇవన్నీ అసలు ఎమోషన్ అన్నీ ఉంటాయి అన్న ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా ప్రతి ఒక్కరు చూస్తేనే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అంత బాగుంది అన్న సినిమా అయితే ముగ్గురు సూపర్ స్టార్లు ఉన్నారు కదా ముగ్గురు సూపర్ స్టార్లు అన్న ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు సూపర్ స్టార్లు ఉంటారు కళ్ళు అసలు తిప్పుకోలేమన్న కింద కూడా చూడలేము గూస్ బంప్స్ మీద గూస్ బంప్స్ వస్తాయి అనమాట ఆ రేంజ్ లో ఉందన్న మరి ఇంకా అదే మన రజనీకాంత్ గారు చెప్పినట్టు మొరగని కుక్క లేదు విమర్శించిన మనిషి లేడు ఇవి రెండు జరగని ఊరే లేదు మన పని మనం చేసుకుంటూ పోదాం అంతే అర్థమైందా రాజా అదన్న ఉక్కుమా హుకుం రజనీకాంత్ హుకుం ఒక్క హుకుం డైలాగ్ ఉంటదన్న దాంతో సినిమా అంతా హుకుం చేస్తారు ఇంకా సినిమా అయితే ఓన్లీ రజనీకాంత్ గారి కోసం వెళ్ళచ్చు ఒక ఇంటర్వెల్ సీన్ అయితే వేరే బ్యాంగ్ అసలు అలా రమ్యకృష్ణ గారిని వాళ్ళ కోడల్ని రజనీకాంత్ సార్ అలా కూర్చుంటారు కూర్చొని ఇలా టిష్యూస్ పెడతారు టిష్యూస్ ఎందుకు అని అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు తర్వాత అసలు అర్థమైద్ది సినిమా టిష్యూస్ ఎందుకు మెయిన్ కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి మాంటేజ్ సీన్స్ రజనీకాంత్ ఒకసారి ఇలా రజనీ సార్ ఇలా రోడ్డు మీద ఉంటే ట్రక్ ఇలా లేగిసిద్ది అదొక సీన్ అనుకుంటాం దాంతో సెకండ్ హాఫ్లో ముగ్గురు సిగార్స్ ఉంటాయి సిగార్స్ రజనీ సార్ ఇలా నోట్లో వేసుకున్నప్పుడు నెక్స్ట్ షాట్ మోహన్ లాల్ సార్ నెక్స్ట్ పునీత్ సార్ అసలు అలా సిగరెట్ కాలుస్తుంటే ముగ్గురికి ముగ్గురు వేరే లెవెల్ ఉంది అసలు అట్ట ఆ సీన్స్ అయితే ముగ్గురు సిగార్ పెట్టుకొని వింటేజ్గా ఆ చైర్ రొటేషన్ కానీ రజనీ సార్ ఫైట్ కానీ క్లైమాక్స్లో అదిరిపోయింది ఇంటర్వెల్ తర్వాత